అందరికీ నమస్కారం అండి. ఝాన్సీ అన్నట్టు నిజంగానే ఈ సినిమాకి నాకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే ప్రొడ్యూసరు డైరెక్టరు ఇద్దరు కూడా నాకు చాలా బాగా కావాల్సిన బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకో రకంగా చెప్పాలంటే నా ఆఫీసు వాళ్ళ ఆఫీసు కూడా ఒకే ప్లేస్లో ఉంది. సో ఈ సినిమాలో జరిగిన ప్రతి విషయం నాకు తెలుసు. ఎంఎస్ఆర్ నాకు చాలా సంవత్సరాల నుంచి ఫ్రెండు. మేము అందరం చాలా కాన్సెప్ట్స్ అన్నీ కొన్ని మాట్లా డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. మా అన్ని స్క్రిప్ట్స్లను తను వర్క్ చేయడం అలా ఫ్రెండ్లీగా జరుగుతూ ఉండేది. చాలాసార్లు అతను ఏంటో డిఫరెంట్గా ఒక కాన్సెప్ట్ పట్టుకుని తీయాలి సినిమా, రెగ్యులర్గా కాదు ఏదో చేయాలి ఏదో చేయాలని ఎప్పుడు అంటూ ఉండేవాడు. సో ఒకసారి నాకు ఒక థాట్ చెప్తే చాలా బాగుంది అని అనుకున్నాం. అలాగే ప్యారలల్గా ప్రత్యుమ్న కూడా ఎప్పటికైనా ఒక మంచి సినిమా తీయాలని చాలామందితో కథలు వినటం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు. సో ఒకరోజు ఇలాగ ఎంఎస్ఆర్ దగ్గర ఒక మంచి పాయింట్ ఉంది విన్నాను అంటే తను ఒకసారి విని తనకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చి కథ మీద చాలా ఎక్కువ రోజులు కూర్చుని బాగా ప్లాన్ చేసుకుని చేశారు. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఒక మంచి హార్డ్ వర్క్ అంటే ఒక కథను నమ్మి చేస్తే అదృష్టం ఎలా కలిసి వస్తుంది అనేది మన విజయ్ దేవరకొండ రూపంలో వచ్చింది. అంటే ఈ పెళ్లి చూపులకు ముందే ఇతను ఈ సినిమాని ఇంత గ్రాండ్గా ప్లాన్ చేసి తీయటం అనేది నిజంగా ఆ కథ మీద వాళ్ళకున్న నమ్మకం. నేను పెళ్లి చూపులు ముందు షూటింగ్కి వెళ్ళినప్పుడు గట్టా నేను మన విజయ్లో ఎనర్జెటిక్ థాట్స్ అవన్నీ చూసి నేను ఆశ్చర్యపోయాను. ఒకరోజు ఒక మాట అన్నాడు, ఏదో చిన్న షార్ట్ చేస్తుంటే వెళ్ళాను నేను, తనకి ఏంటంటే ఏదో ఒక డైరెక్టర్ వచ్చారు ఏదో చేసి చూపించాలని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా జనరల్గా, ఆ చేసి వచ్చి సార్ ఇది కాదు సార్ ఇంకా ఏదో చేయాలనిపిస్తుంది సార్ అని చెప్పి అన్నాడు. నిజంగా అతని ఎక్సైట్మెంట్ ఏంటనేది దాని తర్వాత పెళ్లి చూపులు రిలీజ్ అయినప్పుడు నాకు తెలిసింది. సో నిజంగా వీళ్ళందరూ ఇంత గుడ్ ఎఫర్ట్ పెట్టి చేస్తున్నందుకు ఈ సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది. ఇలాంటి ఒక మంచి ప్రయత్నానికి ఆర్బి చౌదరి గారు లాంటి పెద్ద ఆయన ఆశీస్సులు దక్కటం వాళ్ళందరికీ చాలా అదృష్టం. సో ఒక మంచి టీమ్ సెట్ అయింది. నేను చాలా విజువల్స్ చూశాను ఈరోజు, ఇక్కడ చూసినవన్నీ నేను ఆల్మోస్ట్ చాలాసార్లు ఆవిడ్లో చూశాను. కథ కూడా చాలా మంచి కథ, చాలా బాగా తీసాడు ఎంఎస్ఆర్. తను మేము ఏమైతే ఒక క్రియేటివ్గా బైక్ వస్తాడు అనుకున్నాం అలా చేశాడు. ప్రత్యుమ్న అలాగే గణేష్ వీళ్ళందరూ నాకు బ్రదర్స్ లాంటి వాళ్ళు. సో ఇలాంటి యంగ్స్టర్స్ తోటి ఈ ప్రాజెక్ట్ ముందుకు రావడం మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది. ఫ్యూచర్లో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా రావాలని, అలాగే మన ఆర్బి చౌదరి గారు లాంటి పెద్ద అయిన ఆశీస్సులకి ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే మ్యూజిక్ సాయి కార్తిక్, ఆల్మోస్ట్ ఈ సినిమాకి ఏదో నేను యూనిట్ మెంబర్లకు అన్ని చెప్పవలసి వస్తుంది ఎందుకంటే అందరూ కూడా చాలా బాగా కావాల్సిన వాళ్ళే. సాయి కార్తిక్ మ్యూజిక్ చాలా బాగుంది. అలాగే కెమెరామెన్ శ్యామ్కే నాయుడు గారు ఈరోజు రాలేదు ఆయన ఇక్కడికి. సో డిక్టేటర్ సినిమా చేస్తున్నప్పుడు ఈ ప్రాజెక్ట్ కమిట్ అవ్వడం జరిగింది. ఆయన కూడా ఈ ప్రాజెక్ట్కి చాలా బ్యాక్ బోన్ లాగా ఉండి ఆయన ఎక్స్పీరియన్స్ అంతా ఇచ్చి ఈ సినిమాని ఎక్కడా కూడా తక్కువగా క్వాలిటీ లేకుండా చాలా క్వాలిటీగా కనిపించడానికి చేయడానికి ఇదయ్యారు. సో అలా లిరిసిస్ట్ అందరికీ కూడా ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి చెప్పి ప్రత్యుమ్నకి గణేష్కి మంచి డబ్బులు రావాలని, ఎంఎస్ఆర్కి ఇంకా 4-5 సినిమాలు రావాలని, అలాగే విజయ్ దేవరకొండ పెళ్లి చూపుల తర్వాత నెక్స్ట్ స్టెప్ తోటి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని అందరూ తను డౌన్ టు ఎర్త్ అంటున్నారు. అది నిజమో కాదో మేము ఫ్యూచర్లో చూస్తాం, అందరూ ఇక్కడే ఉంటాం. పెళ్లి చూపుల్లో పెళ్లి కొడుకు శుభ్రంగానే ఎప్పుడూ కుదిరిగానే కూర్చుంటాడు, తర్వాత తెలుస్తుంది అతను ఏంటనేది. సో అలాగే నువ్వు పెళ్లి చూపుల తర్వాత బాగానే ఉన్నావు, తర్వాత ఎలా ఉంటావు చూస్తాం మేము. డెఫినెట్గా నువ్వు హార్ట్ఫుల్గా అలాగే ఉండాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే హీరోయిన్ పూజ గురించి మాట చెప్పాలి. ఆ అమ్మాయి కూడా చాలా ఫ్రెష్గా ఉంది. నేను ఈ సినిమా చూసినప్పుడు ఆ అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఉంటుందని అనిపించింది. సో తప్పనిసరిగా ఆ అమ్మాయికి కూడా పూజకి కూడా మంచి అవకాశాలు రావాలని, మా పెద్ద హీరోయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.